2019 సంవత్సరంలో రిలయన్స్ అంకురాలను చేజిక్కించుకుంది. లక్ష్మీ నివాస్ మిత్తల్ ఎట్టకేలకు తన స్టీల్ సామ్రాజ్యాన్ని స్వదేశానికి విస్తరించారు. బైజూస్ అమెరికాలో అడుగుపెట్టింది. ఇవే కాదు, 2019 సంవత్సరంలో ఇంకెన్నో వాణిజ్య ఒప్పందాలు, అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టెక్ విభాగంలోని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు ఒడివడిగా అడుగులు వేస్తుంది. ఆగస్టులో ఈ కామర్స్ సంస్థ ఫైన్లో 295 కోట్ల రూపాయలు పెట్టి 87.6% ఓటాను కొనుగోలు చేసింది రిలయన్స్. దీన్ని మరింత విస్తరించి అమెజాన్ ఫ్లిప్కార్ట్లకు పోటీ ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాట్బోట్ని అభివృద్ధి చేసిన హాప్టిక్లో 87% ఓటాని 700 కోట్లు పెట్టుకుంది. ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో ఖాతాదారులతో ప్రాంతీయ భాషల్లోనూ చాట్ వాయిస్ ద్వారా సంభాషించే సాంకేతికతని హాప్టిక్ అభివృద్ధి చేసింది. ఇవి కాకుండా నౌఫ్రోటో, రెవరీ వంటి మొదలైన సంస్థలను సొంతం చేసుకుంది రిలయన్స్. అమెరికాకు చెందిన ఈవిక్స్ సంస్థ ఆన్లైన్లో హోటల్ గదులు, విమాన టికెట్లు, బుకింగ్ సేవలను అందిస్తున్న భారతీయ సంస్థ యాత్రను ఈ ఏడాది జూలైలో 2,323 కోట్లకు కొనుగోలు చేసింది. బీమా, ఆరోగ్యం, ఆర్థిక, విద్యా రంగాల్లో ఆన్లైన్ సేవలను అందిస్తోంది ఈబిక్స్. ఆతిథ్య రంగంలో ఉన్న ఓలో సంస్థ, గురుగ్రామ్ కేంద్రంగా సేవలు అందిస్తున్న కోవర్కింగ్ స్పేస్ సంస్థ ఇన్నోవేట్ను కొనుగోలు చేసింది. మార్చిలో జరిగిన ఈ ఒప్పందం విలువ 220 కోట్లు. 2015లో రిలీజ్ మార్క్ స్థాపించిన ఇన్నోవేట్లో గూగుల్ ఇండియా మాజీ MD రాజన్ ఆనంద్, పేటిఎం విజయ్ శేఖర్ శర్మ, ఫ్రెష్డెస్క్ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృభూతం పెట్టుబడి పెట్టారు. ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బాన్సల్ 2018 సంవత్సరంలో తమ సంస్థను వాల్మార్ట్కు అమ్మి వార్తల్లో నిలిస్తే 2019 సంవత్సరంలో చైతన్య రూరల్ ఇంటర్మీడియేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ను 739 కోట్ల కొనుగోలు చేసి వార్తల్లోకి వచ్చాడు. సచిన్ ఈ సంస్థకు CEOగాను బాధ్యతలు తీసుకున్నాడు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే క్రిట్స్ ద్విచక్ర వాహనాలు, గృహ కొనుగోళ్లకు, చిరు వ్యాపారులకు, విద్యార్థులకు రుణాలు ఇస్తుంది. కర్ణాటక, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో సేవలు అందిస్తోంది. ఈ కామర్స్ సంస్థ షాప్క్లూజ్ను సింగపూర్ చెందిన ఈ కామర్స్ సంస్థ Q10 కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 600 కోట్లు ఉంటుందనే అంచనా. యోగా గురు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి దివాలా కంపెనీ అయిన రుచి సోయాను 4,350 కోట్లు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా రుచి సోయాకు చెందిన నూనె తయారీ కేంద్రాలు, ఆ సంస్థ ఆధ్వర్యంలోని సోయా బ్రాండ్లు మహాకోస్ట్, రుచి గోల్డ్ పతంజలి సొంతం కానున్నాయి. కిందటేడాది జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఒకటి. జియో నెట్వర్క్ అవసరమైన టవర్లను రిలయన్స్ అనుబంధ సంస్థ అయిన టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. దీనిలో రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేట్ లిమిటెడ్కు 51%, రిలయన్స్ ఇండస్ట్రీస్కు 49% వాటాలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన వాటాను బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ 25,215 కోట్లకు కొన్నారు. అదానీ గ్రూప్లోకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్లో 20% ఓటాని ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 3,200 కోట్ల కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. బంగారు ఆభరణాలని కుదువు పెట్టుకునే రుణాలు ఇచ్చే ముతుట్ ఫైనాన్స్ IDBIకి చెందిన మ్యూచువల్ ఫండ్స్ విభాగం IDBI MF ని 2,015 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యాప్ ద్వారా విద్యార్థులు పాఠాలు చెప్తున్న బైజూస్ కిందటేడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన ఎడ్టెక్ కంపెనీ ఓస్మోని 840 కోట్లకు కొనుగోలు చేసింది. 3 నుంచి 8 ఏళ్ల మధ్య వయసు పిల్లలు ఐప్యాడ్, ఐఫోన్లలో గేమ్స్ ఆడుతూ నేర్చుకునేలా అగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ రూపొందిస్తుంటుంది ఓస్మో.
ఎస్ఆర్ స్టీల్ ఎట్టకాయలకు అసిలర్ మిత్తల్ చేతికి వచ్చింది. ఈ ఒప్పందంతో సొంత ఊటికి వచ్చినట్లయిందంటారు లక్ష్మి మిత్తల్. నిప్పన స్టీల్తో కలిసి అసిలర్ మిత్తల్ ఎస్ఆర్ స్టీల్ని 42,000 కోట్లకు కొంది. కొత్త కంపెనీకి అసిలర్ మిత్తల్ నిప్పన స్టీల్ ఇండియాగా పేరు పెట్టారు. దీనిలో మిత్తల్కు 60%, నిప్పనికి 40% వాటా ఉంది. గుజరాత్లోని హజీరాలో 1 కోటి టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్ ఈ సంస్థ సొంతమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.